హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కేపీ నాగార్జున రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎం అశోక్ రెడ్డి గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఏ గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 81,035 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 238,000 పై మాటనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం గిద్దలూరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. వాచ్ నెక్స్ట్ లో మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్ లో ఉంటాయి. ఇవన్నీ కనుక మీరు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.